పింఛని మదిపుల తించు, వినిపించని కథ వినిపించు, కనిపించని ఆశల నించు, మనసునే మరపించు గానం, మనసునే మరపించు పులకించని మది పులకించు, వినిపించని కథ వినిపించు కనిపించని ఆశల నించు, మనసునే మరపించు గానం, మనసునే మరపించు. Judges, please record your marks. Okay, Shanmugapriya, chaala baaga paadavu. Enta baaga paadavu ante nee paataki pulakinchani manasu undadu. Anta baaga paadavanu. Mari Shanmugapriya paataki judges icchetuvanti comments. Chandraboskar. Shanmugapriya, ee sandarbhanga ante ee paatlo chaala manchi marpu kanabarchindi entante ఇంతకుముందు పాడిన పాటలన్నింటిలో కంటే ఈ పాటలో తన ఉచ్చారణ చాలా బాగుంది, పదాలన్నీ కూడా చాలా స్పష్టంగా పలికింది. ముఖ్యంగా చరణంలో జీవమొసగును గానం చింతబాపును గానం అన్న చోట తన అభివ్యక్తి నిజంగా ఆ పాటకే ఆవిపట్టులుగా నిలిచింది. అయితే పొరపాట్ల విషయానికి వస్తే పల్లవిలో రెండు మూడు చోట్ల సరిగ్గా పాడలేదు, చరణం అంతా బాగా పాడావు. ఈసారి పదాల మీద దృష్టి పెట్టి పల్లవిలో శృతి పోయింది ఒక చోట, అదొకటే తప్పు, మిగతా అంతా చాలా బాగా పాడావు. ఓకే సునీత, మరీ భూతద్దంలో పెట్టి అన్నీ చూడాలని కాకపోతే చూడాల్సిన సమయం కాబట్టి హమ్మింగ్ ఉంది కదా, నీకు ఊపిరి సరిపోలేదు, దాంతో ఏమైపోయిందంటే అపశృతులు వచ్చాయి హమ్మింగ్లో. సెకండ్ హాఫ్ కంప్లీట్గా టోటల్గా కొంచెం డల్ అయింది అంతే. కానీ చంద్రబోస్ గారు మెన్షన్ చేసినటువంటి ఆ రెండు పదాలు అద్భుతంగా పలికాయి, చాలా బాగుంది. ఓకే వెంకన్న గారు, ఇంత చిన్న వయసు నుండి సంగతులు అన్ని కరెక్ట్ వలికితేనేమో బాగాలేవు, ఉచ్చరణ ఉచ్చరణ అని చంపినారు. ఈ ఉచ్చరణ ఏంది దీని, కానీ గట్టి మర్రి పింత అన్నీ పెట్టేసి అక్షరాల మీద స్ట్రెచ్ చేసి పలికేసింది. అంటే ఫీల్ ఏదైతే ఉందో పాట, అంటే ఎప్పుడు పాడుతున్నప్పుడు ఒక ఇనసొంపు ఉండేది ఈ పాటలో. అది గతంలో మేము నేను బాగా వినటం కానీ లేకుంటే ఆ క్లాసిక్స్ ఉంటా అట్లా పాతక పాట కదా,
నాకేం నచ్చలేదని చెప్పలేం కానీ కొంచెం అక్షరాల అసంతృప్తి ఎందుకు నాకెందుకుంటుంది అసంతృప్తి ఆగకుండా నాకుండదు. ఆ యొక్క సమస్య ఏంటంటే ఆమె నుంచి అక్షరాల మీద ఎక్కువ శ్రద్ధ చేసి ఇది కాదని మనం చేసిన పనికి మనకే ఇది ఇట్లా ఇది ఎట్లా వాడితే మీకు బాగుంటుందా అన్నట్టు ఇచ్చినది. తను మీకు జవాబు ఇచ్చింది అంటారు. మరి మార్కులు చూసేద్దామా సార్? వెంకన్న గారు షణ్ముఖ ప్రియకి ఇచ్చిన మార్క్స్ 8 out of 10. సునీత గారు ఇచ్చిన మార్క్స్ 8 out of 10. చంద్రబోస్ గారు 9 out of 10. షణ్ముఖ ప్రియ ఇవాళ నీ టోటల్ మార్క్స్ 83%. నిన్నటి సెమీఫైనల్ ఎపిసోడ్తో పోల్చుకున్నట్టయితే కొంచెం తగ్గింది కదా. మీ సపోర్టింగ్ జడ్జెస్ని అడుగుదాము. వారియర్స్ జడ్జెస్ ఏమంటారు అశోక్ తేజ గారు? లేదమ్మా, చంద్రబోస్ లాగా సునీత వెంకన్న కూడా 9 వేస్తే న్యాయం జరిగినట్టుగా అనిపించేది. అమ్మాయి చాలా బాగా పాడింది, చాలా చక్కగా కోరుకున్నట్టుగా క్లారిటీ కూడా పాడింది. అద్భుతం అని అన్నారు, మాట వరుసకేమి అంటే తీర్థానికి తీర్థనే, ప్రసాదానికి ప్రసాదమే. అంటే రిమార్కులు రిమార్కులే, మార్కులు మార్కులే. ఇలా ఏం చేసే పరిస్థితి, ఏం చేస్తా కరుణ లేదమ్మా. మీరేమంటారు కోటి గారు? నేను ఒకటే ఏకిపిస్తాను వాళ్ళతో, ఏంటంటే నువ్వు టేక్ ఆఫ్ అంతా కొంచెం బాగా కొంచెం డల్గా పాడి, ఇంకా కొంచెం కాన్ఫిడెంట్గా పాడి ఉంటే బ్రహ్మాండంగా ఉండేది. తర్వాత పోన్ చరణాలు చాలా బాగా పాడావు, టేక్ ఆఫ్ కొద్దిగా అటు ఇటు అయింది అంతే. కొంచెం ప్రాక్టీస్ చేస్తే వస్తుంది. మార్కులు పడ్డాయి, ఎనివే మార్కులు ఒక రకంగా కరెక్ట్గానే ఉంది వాళ్ళు ఇచ్చిన మార్కులు. ఓకే, కాకపోతే పాపం ఎక్స్ప్రెషన్ ఇచ్చింది మనస్ మనస్ అనే, అప్పటి నుంచి మంచి నుంచి సగం వెళ్ళిపోయింది ఎక్స్ప్రెషన్. పాపం ఏమి బాధపడద్దే, అది విషయం. మొత్తానికి షణ్ముఖ ప్రియ నువ్వు చాలా బాగా పాడావు, నాకైతే నీ ఎక్స్ప్రెషన్ చాలా నచ్చేసింది. వెరీ గుడ్, థాంక్యూ.